ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము మరలా కుటుంబ ప్రార్థన సమయమైంది. దేవుని బిడ్డలారా, మీరందరూ వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. రండి, దయచేసి మీ బైబిల్ తీసుకొని రండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు మేలు చేస్తాడు. ఎప్పటికైనా ప్రభు దగ్గరికి రావాల్సిందిగా ప్రభు నామన మనవి చేస్తున్నాను. దయచేసి మీరందరూ వచ్చి కూర్చోండి. అయితే పిల్లరా, ఈ వాక్యం చెప్పకముందు ఒక మనవి. గవర్నమెంట్ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయడానికి మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చారు. పెళ్లి పట్ట అంటారు కదండి. కాబట్టి మీరెవరైనా మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టపడితే మీరు ఆహ్వానించండి, నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రేమ పెళ్లిలు అటువంటి మాత్రం నేను చేయలేను. ఎవరైతే రక్షించబడ్డారో, అబ్బాయి అమ్మాయి రక్షించబడి బాప్తీసంలో ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో అలాంటి వారికి నేను పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక మీకు ఏదైనా అవకాశం ఉంటే పిలవాలని దేవుడు మీకు ప్రేరేపణిస్తే పిలవండి, నేను వచ్చి పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. దేవుని వాక్యముల గురించి మనం ధ్యానించుకుందాం. రండి, మత్తయి సువార్త 14:22 నుండి 36 వరకు మనం ధ్యానించుకుందాం. మీ బైబిల్ తీయండి. వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి చేరవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుట ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు అక్కడ ఒంటిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4 ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని, నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచిన యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునగసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతున్న అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు నమస్కారము చేసిరి. వారద్దరికీ దాటి గెన్నేసరస్సు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కలనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన ఎదుగు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. గత రాత్రి అంతా మమ్మల్ని కాపాడినావు, మంచి నిద్రనిచ్చినావు, మంచి ఆరోగ్యం ఇచ్చినావు, మంచి విశ్రాంతినిచ్చినావు తండ్రి. మరి మా అవయాలన్నీ కూడా సరిగా పనిచేయడానికి మీరు అనుమతించినందుకు వందనాలు. ప్రభా, ఈ దినాన్ని బట్టి వందనాలు, ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఇదిగో ఉదయకాలం నీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం. నీ వాక్యంలో ఉన్న ఆత్మీయమైన సత్యాలు మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మర్మాలను మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ద్వారా మేము మేలు పొందినట్లు సహాయం చేయండి. ప్రభా, వచ్చి కూర్చున్న బిడ్డలందరినీ దీవించము, ఆశీర్వాదించమని ప్రార్థన చేస్తున్నా. ఈ మన్నా టీవీ పరిచయను కూడా ఆశీర్వాదించి మీ నామానికి మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రండి, దయచేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. వెంటనే ఆ జనసమూహము తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. జనసమూహము పంపివేయునంతలో, ఎందుకంటే అక్కడికి వచ్చారు కదా, దాదాపు పురుషులే 5,000 అంటే ఇక స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది. ప్రభు వారందరితో మాట్లాడి వారి కొరకు ప్రార్థన చేసి వారిని పంపివేసే సమయానికల్లా ఈ శిష్యులు ఏం చేశారంటే తొందరపడ్డారు. ఏం చేశారు,
పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా వెళ్ళవలనని. ప్రియులారా, ప్రభువుకు చెప్పకుండగానే వెళ్ళి వెళ్ళి దోణిలో కూర్చున్నారు. ప్రభు కంటే ముందు వెళ్ళాలని ఆలోచన చేశారు. చూడండి ఎంత పనికిమాలిన ఆలోచనలని ఇవన్నీ. ప్రభు సలహా లేకుండా, ప్రభు చిత్తం లేకుండా, ప్రభు ఏర్పాటు లేకుండా వారు వెళ్ళి దోణి ఎక్కి కూర్చున్నారు. ఎంత స్వార్థపూరితమైన ఆలోచనలు, ఎంత సొంత తలంపులు, సొంత ఆలోచనలే ఇవన్నీ కొన్నిసార్లు నష్టానికి దారితీస్తాయి. కనుక వారు వెళ్ళి దోణిలో కూర్చున్నారు. ప్రభు అన్నాడు కదా, ఇక చేసేది ఏమి లేక ప్రభు ఏమన్నాడంటే చూసండి, ఆయన వారిని బలవంతము చేసిన అద్దరికి వెళ్ళవలనని బలవంతం చేశాడు. ప్రభు వచ్చిందనక ఆగాలి కదా, ప్రభు చెప్పిందనక ఆగాలి కదా, ఆగకుండా వెళ్ళి కూర్చో ఎక్కినారు. చూడండి వారి సొబుద్ధిని ఆధారం చేసుకున్నారు. అందుకనే ప్రిలారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ సొబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు ప్రభు. చదవండి సామెతలు 3వ అధ్యాయం, బైబిల్ తీయండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ సొబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ దినాల్లో చాలామంది వారి సొబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోతున్నారు. దేవుడిచ్చేంతవరకు, దేవుడు చెప్పేంతవరకు, దేవుడు పంపేంతవరకు, దేవుడు ఆశీర్వదించేంతవరకు, దేవుడు మేలు చేసేంతవరకు మనుషులు ఆగట్లేదు. సొబుద్ధిని ఆధారం చేసుకుని వెళుతున్నారు కనుకనే గొప్ప నష్టములు, అపాయంలో చిక్కుకుంటున్నారు. అలాగ వెళ్ళకూడదని ప్రభు నామన మనవి చేస్తున్నాం. సరే ఇప్పుడు రండి దయచేసి 23వ వచనం, ఆయన జనసమ్మలు పంపివేసి ప్రార్థన చేయటం ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు అక్కడ ఒంటిగా ఉండను. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ద్వారా జనసమ్మలు అందరిని పంపివేసి ఆయన ఏం చేశారంట, ప్రార్థన చేయటకు ఏకాంతముగా ఆ కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు అక్కడ ఒంటిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుండొచ్చు, బహుశా ప్రభువా ఇంతమంది ఇక్కడికి వచ్చారే, పిల్లలు పెద్దలు పురుషులు స్త్రీలు అందరూ వచ్చారు, నాయన వారి ఇళ్ళలో క్షేమంగా పోవడానికి సహాయం చేయి అని ప్రార్థన చేస్తుండవచ్చు. అంతేకాదు, తండ్రి ఈ భూమి మీదకి నువ్వు నన్ను ఎందుకు పంపించావో ఈ పని సంపూర్ణంగా చేయడానికి నాకు సహాయం చేయి, నా ద్వారా నీ అద్భుతాలు జరిగించు, నా ద్వారా గొప్ప కార్యాలు చేయి అని ఈ లోకము కోసం, ఈ ప్రజల కోసం, బలహీనుల కోసము, దయాలు పట్టిన వారి కోసము, మరి అనేక మంది మరి ఆయా రోగముల ద్వారా పీడించబడుతున్న వారందరి కోసము మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. పరలోక రాజ్యము కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. మెట్టుకు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. శిష్యులకు ఏమైనా భారం ఉందా చెప్పండి, వడ్డిచ్చారు, వాళ్ళు కూడా తిన్నారు తినలేరు మనకు తెలియ తినే ఉంటారు, తిన్నారు ఇక పదండి పదండి అని చెప్పేసి రెడీ అయిపోతున్నారు. వాళ్ళకి ఏమైనా భారం ఉందా, ప్రార్థన చేయాలి, ప్రభు చెప్పింది చేద్దామనే ఆలోచన గ్రహింపు ఏమైనా ఉందా అండి? చూడండి ఎంత భయంకరమైన స్వార్థపూరితమైన బ్రతకండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రార్థన చేయడానికి ఆయన కొండ మీదకి ఎక్కి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 24వ వచనం, అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. కనుక ఇప్పుడు వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు, నానా కష్టాలు పడుతున్నారు, దరికి ఇంకా చాలా దూరంగా ఉంది, చేయవలసిన ప్రయాణం ఎంత ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, గాలి ఎదురైపోయింది, గాలి, ఈ భయంకరమైన గాలి ఎదురైపోయి ఆ యొక్క ఓడ ఆ దోణి ముందుకు వెళ్ళలేకపోతుంది, ఇటు అటు అటు ఇటు కొట్టబడుతుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఉన్నారు. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని చిత్తము లేకుండా వెళుతారు, కానీ ఇటు అటు కొట్టబడతారు, వాళ్ళకు నెమ్మది ఉండదు, వాళ్ళకు ప్రశాంతత ఉండదు, దేవుని చిత్తం లేకుండా వెళుతారు, దేవుని ఏర్పాటు లేకుండా వెళుతారు, దేవుని సంకల్పం లేకుండా మరి వెళుతారు, కనుకనే వాళ్ళు నష్టపోతారు. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు కూడా మరి ప్రార్థన లేకుండా ఎవరు నచ్చిన పిల్లలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఆడపిల్లలు ఎవరు నచ్చినని వాళ్ళు చేసుకుంటున్నారు, మగపిల్లలు ఎవరు నచ్చినామని వాళ్ళు చేసుకుంటున్నారు, అందుకనే చిక్కులో పడిపోతున్నారు. కుటుంబాలే నష్టపోతున్నాయి, వారి జీవితాల్లో నెమ్మది లేకుండా పోతున్నారు. ప్రార్థన చేసేది దేవుని చిత్తం అని తెలుసుకోలేకపోతున్నారు, ఇది దేవుని ఏర్పాటేనా అని తెలుసుకోలేకపోతున్నారు, ఎంత గొప్ప నష్టం తెచ్చుకుంటున్నారు. ఇదిగో శిష్యులు కూడా అదే జరిగింది,
వారు గొప్ప నష్టానికి గొప్ప ప్రమాదానికి వాళ్ళు ఇప్పుడు గురి అవుతున్నారు. గాలి విసిరినందున, గాలి కుట్టినందున. పిల్లరా, నీ జీవితంలో ఇలాంటి రకాలైన గాలులు ఎన్నో ఎదురవుతాయి. జాగ్రత్త. దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏది చేసినా, దేవుని చిత్తం లేకుండా ఎక్కడికి వెళ్ళినా, దేవుని చిత్తం లేకుండా నీ సొంత తలంపుతో ఏది చేసినా అది జీవితంలో గొప్ప నష్టానికి దారితీస్తుందని గుర్తుపెట్టుకో. 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఎందుకంటే వారు సముద్రంలో పడుతున్న బాధ ఆయన చూస్తున్నాడు. గాలి వచ్చింది, దోణి ముందుకు వెళ్ళట్లేదు, దోణి ఇటు అటు కొట్టబడుతుంది. వారి బాధ ఆయన ప్రార్థనలో, వారి సముద్రంలో పడుతున్న బాధ ఆయన చూచాడు. ప్రియ స్నేహితుడా, దేవుడు ఎంత దయగలిగిన దేవుడు ఆయన. వారు ఎంతో బాధపడుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది, మునిగిపోయే పరిస్థితి, ముందుకు సాగలేని పరిస్థితి. ఇప్పుడు ఆ దోణిలో వారు మరి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇది ప్రభు చూశాడు. ప్రభు చూసి ఏం చేశాడు చూడండి. ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 26. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసినారంట. అట్లా ఉంది వాళ్ళ మనసు. భూత యేసు ప్రభు వారిని చూచి భూతం అనుకున్నారంట. ఈ దినాల్లో చాలామంది మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళందరూ, వెలిగించబడిన వారు, కళ్ళు మూయబడి పాపములో చీకటిలో జీవించే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఏమంటారంటే భూతం పట్టిన వారు, భూతం అనుకుంటున్నారు. ఆయన దేవుడు కాదనుకుంటున్నారు, ఆయన సృష్టికర్త కాదనుకుంటున్నారు, ఆయన ఈ లోకానికి వచ్చినవాడు, ఆయన మతనాయకుడు అనుకుంటున్నారు, ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చినవాడు అనుకుంటున్నారు, క్రైస్తవ మతాన్ని వృద్ధి చేయడానికి వచ్చిన వారు అనుకుంటున్నారు. వీళ్ళంతా ఎవరంటే కళ్ళు మూయబడినటువంటి వాళ్ళు, యేసు ప్రభును సరిగా గుర్తించలేని వాళ్ళు, యేసు ప్రభు ప్రేమను గుర్తించలేని వాళ్ళు, యేసు ప్రభు కార్యాలు గుర్తించలేని వాళ్ళు, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించలేని వాళ్ళు, యేసు ప్రభు శక్తిని గుర్తించలేని వాళ్ళు, యేసు ప్రభు యొక్క అద్భుతాలు గుర్తించలేని వాళ్ళందరూ కూడా భూతము అనుకుంటారు. శిష్యులు కూడా ఏమన్నారండి, భూతము అన్నారంట. భూతము అని కేకలు వేశారంట. అసలే ప్రాణ భయంతో ఉన్నారు. ఈ చూసినప్పుడు, ఈ దృశ్యాన్ని చూసినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ కేకలు వేశారు భయంతోని. అయితే ప్రభు వెంటనే ఏమన్నాడు చూడండి, 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. ఎంత ఆదరిస్తున్నాడు ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి, నేనే. కనుక నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో, నువ్వు ఏ తుఫానుల మధ్యలో ఉన్నావో, నువ్వు ఏ చీకట్లో ఉన్నావో, నువ్వు ఏ ఆందోళన ఉన్నావో, నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో, నువ్వు ఏ ప్రమాదంలో ఉన్నావో, నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, నువ్వు ఏ యొక్క ఇబ్బందులతో బాధపడుతున్నావో, నువ్వు ఏ అప్పుల బాధల్లో ఉన్నావో, నీ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉందో దేవునికి తెలుసు, ఆయన చూస్తున్నాడు. నీ పరిస్థితులు ఆయన గమనిస్తున్నాడు, నీ ఉద్యోగంలో వచ్చే సమస్యలను చూస్తున్నాడు, పై అధికారుల ద్వారా నువ్వు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నావో ఆయన చూస్తున్నాడు, నీ అనారోగ్యతను ఆయన చూస్తున్నాడు, నీ కుటుంబంలో చెలరేగుతున్న తుఫానులు ఆయన చూస్తున్నాడు, నువ్వు దుఃఖంలో ఉన్నావని ఆయన చూస్తున్నాడు, నువ్వు అధైర్యపడుతున్నావు చూస్తున్నాడు. ప్రభు అంటాడు కదా, ధైర్యం తెచ్చుకునుడి నేనే, భయపడకూడని చెప్తున్నాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. ఈ పరిస్థితులు ఏది మనల్ని ఏం చేయలేవు, ప్రభు మనతో ఉంటే చాలు. ఒకవేళ నీ జీవితంలో ఈ బాధల్ని నేను తట్టుకోలేను, ఈ కష్టాలు నేను తట్టుకోలేనని సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవేమో అలాంటి పనులు చేయబోకు. ఉరిపెట్టుకొని చచ్చిపోతా అనుకుంటున్నావేమో అలాంటి తలంపు రానియబోకు. గులకలు మింగి చచ్చిపోతాను అనుకుంటున్నావేమో అలాంటి ఆలోచన రానియబోకు. లేకపోతే ఏదైనా మరి పొలానికి వేసే మందు దాగి చావాలనుకుంటున్నావేమో అలాంటి ఆలోచన రానియబోకు. ఏటులో దునికి చనిపోవాలనుకుంటున్నావేమో అలాంటి ఆలోచన రానియబోకు. నీ సమస్యలని దేవుడు ఎరిగిన దేవుడు, నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యవనస్తుడా, యవన సహోదరుడా, నాకు చదువు సరిగా రావట్లేదని చనిపోతాను అనుకుంటున్నావేమో భయపడబోకు.
నాకు ఉద్యోగం లేదు, ఇక నేను భూమి మీద ఎందుకున్నాను అనుకుంటున్నావేమో, భయపడబోకు, దేవుడు సాయం చేస్తాడు నీకు. నాకు పెళ్లి కాలేదు కదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక నేను చనిపోతా అనుకుంటున్నావేమో, భయపడబోకు, దేవుడిని నీ వివాహ విషయంలో సాయం చేస్తాడు. నీకు సరి అయిన వ్యక్తిని దేవుడిస్తాడు. ధైర్యంగా ఉండు. ఏ పరిస్థితులను కంగారు పడని అవసరం లేదు. ఆ జీవము గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలని ప్రభు నామన మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, నేనే ధైర్యం తెచ్చుకునుడి, నేనే ధైర్యం తెచ్చుకునుడి, భయపడకూడని చెప్పినాడు. కాబట్టి ప్రభు ఎంత ధైర్యపరుస్తున్నాడు. రండి 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనను. కనుక పేతురు ఆశింది ఆయన నీళ్ళ మీద నడవడానికి మరి ఇష్టపడుతున్నాడు. నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవడానికి నీ యొద్దకు రావడానికి వస్తానని చెప్పినప్పుడు 29వ వచనంలో ప్రభు ఏమన్నాడు, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసుని వద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచను గాని. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఆయన దోణి దిగి నీళ్ళ మీద నడిచను గాని అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మంచిదే, పేతురుకున్న ఆశ మంచిదే, పేతురుకున్నటువంటి తలంపు మంచిదే, కానీ అక్కడ రాయబడింది మరి అక్కడ నడిచను గాని, గాని గానిలో గూని వచ్చింది, నడిచను గాని. మరి ఏం జరిగింది మరి చూడండి 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇది నాలో చాలామందికి ప్రభు మీద గురి లేదు, ప్రభు మీద మనసు లేదు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే యేసు వైపు చూచుచు. నువ్వు నీళ్ళ వైపు చూడబోకు, గాలి వైపు చూడబోకు, పరిస్థితుల వైపు చూడబోకు, సమస్యల వైపు చూడబోకు, ఇబ్బందుల వైపు చూడబోకు, అభ్యంతరాల వైపు నువ్వు చూడబోకు. నువ్వు యేసు వైపు చూచు, చూడు. నేను రక్షించింది ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయన, నీ కొరకు రక్తము గార్చింది ఆయన, సమాధి చేయబడి తిరిగి లేచింది ఆయన, నిన్ను రక్షించేవాడు ఆయన, నిన్ను విమోచించేవాడు ఆయనే కనుక ఆయన వైపు చూడు. లోకం వైపు, పరిస్థితుల వైపు చూడబోకు. లోకం వైపు చూస్తే నీ జీవితంలో నువ్వేమాత్రం మేలు పొందలేవు. కనుక ఇక్కడ చూస్తే పేతురు ఏం చేశాడు, గాలిని చూచి భయపడసాగి మునిపోసాగినాడంట. కనుక ఏమైపోయింది, గాలిని చూచి భయపడ్డాడు. దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుని మీద గురి లేదు, కనుకనే గాలిని చూచి మునిగిపోవడానికి వచ్చాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు చూడండి 31వ వచనం. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పెను. అబ్బాబ్బా ఎంత భయంకరమైన మాట అండి. యేసు నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు. ఆ ఉద్రేకం ఎందుకండి, ప్రభు అయితే రమ్మని చెప్పలేదు కదండి, నీళ్ళ మీద నడుస్తాను అని పేతురుడు నిన్న నీళ్ళ మీద నడిచే వ్యక్తివే రా అని ముందు చెప్పాడా, చెప్పలేదు కదా. తన ఉద్రేకం చూడండి ఎట్లా ఉందో. సరే బోయాడు బాగానే, ఎంతవరకు బాగానే ఉంది, కానీ మునగటానికి వచ్చాడు. కానీ ఇప్పుడు కేకలు వేశాడు. ప్రభు అన్నాడు కదా, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడు. అల్ప విశ్వాసం, దేవుని బిడ్డలారా అల్ప విశ్వాసంతో జీవిస్తున్నాడు, అల్ప విశ్వాసంతో బ్రతుకుతున్నాడు. కనుక నీ జీవితంలో కూడా అల్ప విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే, అల్ప విశ్వాసంతో నువ్వు బ్రతికినట్లయితే నీ జీవితంలోని యాత్రా జీవితాన్ని నువ్వు కొనసాగించలేవు. అల్ప విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే దేవుని కార్యాలు చూడలేవు. అల్ప విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే దేవుని అద్భుతాలు చూడలేవు. అల్ప విశ్వాసంతో నువ్వు చూస్తే నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని చేయలేడు. కనుక మట్టుకు నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. కనుక అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పిన అల్ప విశ్వాసి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక 6వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. ఒక రెఫరెన్స్ చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండు బైబిల్ తీయండి. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయను కదా. అల్ప విశ్వాసులారా,
అంటే పోషించడానికి, బ్రతికించడానికి, కాపాడడానికి, సహాయం చేయడానికి దేవుడు ఏం బలహీనుడు కాదు కదా. ఆయన సృష్టికర్త, సృష్టి మీద ఆయన అధికారం ఉంది. దేవుడు ఏదైనా చేయగలడు. మన కుటుంబ విషయమై, మన పరిస్థితుల విషయమై ఆయన ఎరిగిన దేవుడు కనుక ఆయన ఏదైనా చేయగలడు. కానీ నీ జీవితంలో అల్ప విశ్వాసం అనేది రానియబోకు, విశ్వాసంతో జీవించు. 32వ వచనం, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగను, అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు నమస్కారం చేశారు. యేసుప్రభు వారు కూడా ఆ దోణిలో కూర్చోగానే ఏమైపోయింది, గాలి అణిగిపోయింది, అలలు అణిగిపోయినాయి, సముద్రం నిమ్మలమైపోయింది. ఇప్పుడు ఆ దరికి వాళ్ళు చేరుకున్నారు, క్షేమంగా ప్రయాణం చేశారు. ప్రియులారా, యేసుప్రభు లేకుండా మనం ప్రయాణం చేయలేం. మన జీవితానికి ఆధారం యేసుప్రభువే, మన కుటుంబానికి ఆధారం యేసుప్రభువే, మన భవిష్యత్తుకు ఆధారం యేసుప్రభువే, మన యొక్క ఆశీర్వాదానికి ఆధారం యేసుప్రభువే. ఆయన లేకుండా మనం ప్రయాణము చేయలేం. కనుక ప్రభువును ముందు పెట్టుకొని నువ్వు ప్రయాణము చేయి. ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీతో రమ్మని కోరు. ప్రభువా, నేను ప్రయాణం చేస్తున్నా నాకు త్వరా, నేను అమెరికాకు వెళుతున్నా నా త్వరా, లేదా నేను విజయవాడ వెళ్తున్నా నా త్వరా, నేను బంధువుల దగ్గరికి వెళ్తున్నా ప్రభువా, నువ్వు లేకుండా నేను చేయలేను. అలాగ ప్రార్థన చేసుకుని వెళితే ప్రభు నీతో పాటు ఆయన వచ్చేవాడు. నీ ప్రభు నీతో వస్తే ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి గాలి ఎదురైనా, ఎలాంటి అవరోధాలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా ప్రభు తీసేస్తాడు. ప్రభు నీతో లేకపోతే నీ అంతట నువ్వు ఏమీ చేయలేవు. అందుకనే నువ్వు కూడా ప్రార్థన చేసుకో, ఎక్కడికి వెళుతున్నా బైబిల్ తీసుకుని పో. దేవుని బిడ్డలారా, నువ్వు ఫంక్షన్కి వెళుతున్నా నీ చేతిలో బైబిల్ ఉండాలి, బంధువుల దగ్గరికి వెళుతున్నా నీ చేతిలో బైబిల్ ఉండాలి, ఊరికి వెళుతున్నా నీ చేతిలో బైబిల్ ఉండాలి, ఆఫీస్కి వెళుతున్నా నీ చేతిలో బైబిల్ ఉండాలి, వ్యాపారానికి వెళుతున్నా నీ చేతిలో బైబిల్ ఉండాలి, మందిరానికి వెళుతున్నా నీ చేతిలో బైబిల్ ఉండాలి, మార్కెట్కి వెళుతున్నా నీ చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయబోకు. నీతో పాటు బైబిల్ కూడా తీసుకుని వెళ్ళు. బైబిల్ నీ చేతిలో ఉన్నాడంటే అర్థమేంటి, దేవుడు నీ దగ్గర ఉన్నాడని, దేవుడు నీతో ఉంటాడని దీని భావం. కాబట్టి నీ దగ్గర ఎప్పుడు కూడా నీ బ్యాగులో బైబిల్ ఉండాలి. టిఫిన్ బాక్స్ ఉంది, నీళ్ళ బుడ్డి ఉంది, నీళ్ళ సీసా ఉంది, నీళ్ళ బాటిల్ ఉంది, టిఫిన్ బాక్స్ ఉంది, ఇంకా నీ బాక్స్, నీ బ్యాగులో ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, ఎన్నెన్నో పెట్టుకున్నావు కానీ బైబిల్ లేదుగా. తినడానికి అన్నీ పెట్టుకున్నావు బ్యాగులో, కానీ బైబిల్ ఉందా నీ బ్యాగులో? బైబిల్ పెట్టుకొని పో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు క్షేమంగా అదరికి చేరుకున్నారు. 34వ వచనం, వారు అదరికి దాటి గెన్నేసరతు దేశంలోకి వచ్చిరి. అక్కడ జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ దేశమంతటి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వారిని, నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. గెన్నేసరతు, ఆ దరికి పోగానే గెన్నేసరత్ అనే ఆ యొక్క గ్రామానికి వారు వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఆయనను గుర్తుపెట్టారు. అంటే ప్రభు అంతకుముందు ఎన్నోసార్లు ఆ గెన్నేసరత్కు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అక్కడ కూడా దేవుడు కార్యాలు చేసినట్టుగా మరి లేఖనాల్లో మనం చూడవచ్చు. కనుక అక్కడ ప్రజలు ఆయనను గుర్తుపెట్టినారు. ఆయన వచ్చినాడనే ఉద్దేశము అక్కడ ఆ ప్రాంతం అంతటికి వర్తమానం వెళ్ళిపోయింది. అనేకులు వచ్చారు, వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారిని చూచారు. కాబట్టి ఆయన ద్వారా అనేకులు స్వస్థత పొందినారు, అనేకులు బాగుపడ్డారు. ఆరోగ్యము, బాగా రోగాలు, ఆయా బాధలు వచ్చిన వారందరూ కూడా బాగుపడినట్టుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క 14వ అధ్యాయము 22వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదువుకున్న లేఖన భాగాల్లో అనేక విషయాలు దేవుడు మనతోని మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లో తలపోచుకొని, ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు కొరకు మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ లోకము దాని ఆశ గతించును, కానీ దేవుని చిత్తము జరిగించువారు నిరంతరం నిలుస్తారని వాక్య భాగంలో రాయబడి ఉంది. కాబట్టి ఉదయ కాలంలో ఈ మాటల్ని హృదయంలో తలపోచుకొని భద్రపరుచుకొని ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నించు, జీవించు. అలాగ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థన ద్వారా
దేవా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటల కొరకే వందనాలు తండ్రి. దీవించము ఆశీర్వాదించము. నిబిడలెంతో ఆశ కలిగి వచ్చిన వాక్యం విన్నారు ప్రభువా, వారిలో మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా బిడ్డలు ఆశీర్వాదించండి. విశ్వాసములో వారి దినదిన అభివృద్ధి పొందినట్లు, విశ్వాసములు ఎదుగునట్లు ప్రభువ, నీ రాజ్యము కొరకాయి మరి కుటుంబాలుగా సిద్ధపడినట్లు ప్రభా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మన టీవీ పరిచర్య, ఈ జీసీ కేబుల్ నెట్వర్క్, ఇవన్నీ కూడా సరిగా పనిచేయడానికి ఒక బలమైన కార్యం మీరే జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంకో విషయం వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయడానికి లైసెన్స్, పెళ్లి పట్టా కాగితం ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు. కాబట్టి నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయించుకోవాలని ఒకవేళ మీరు ఉద్దేశం ఆశ కలిగి ఉంటే పిలవండి, వచ్చి పెళ్ళిళ్ళు చేస్తాను. అయితే ఒకటి, పిల్లలు రక్షించబడి ఉండాలి, బాప్తీసం తీసుకొని ఉండాలి. అలాంటి వారికి మాత్రమే నేను పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి విశ్వాసులైన బిడ్డలకు నేను పెళ్ళి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆహ్వానించండి, వస్తాను. మా కొరకు ప్రార్థించండి.